ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలన్న దృక్పథంతో సెప్టెంబర్ 1 నుండి వైఎస్ఆర్ పోషకాహార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రారంభించనున్నట్లు మహిళా సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పమణి తెలిపారు. జిల్లాలో 3 సంవత్సరాలలోపు 45,335 మంది, 4 సంవత్సరాలలోపు 4,235 మంది, 5 సంవత్సరాలలోపు 22,828 మంది విద్యార్థులు ఎల్కేజీ యూకేజీతో పాటు ఫస్ట్ క్లాస్ లో ఏ విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే జిల్లాలో అంగన్వాడీ కేంద్ర సిబ్బంది ఇంటింటికి వెళ్లి 34, 5 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే బాలింతలు గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 24 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ వరకు మన అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే 3 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళని ఎల్కేజీకి, 4 సంవత్సరాలు సెప్టెంబర్ 1 నాటికి నిండిన వారిని యూకేజీకి, అలాగే 5 సంవత్సరాలు నిండిన వారిని మన గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి ఎంతమంది పిల్లలు నమోదయ్యారు అనే విషయాన్ని తీసుకొని సంబంధిత అంగన్వాడీ కార్యకర్త వారి యొక్క పరిధిలో ఉన్న పిల్లల ఇండ్లకు వెళ్ళి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వారికి వివరించి వారికి చేస్తున్న ఏర్పాట్లు అన్నీ వారికి తెలియజేస్తూ ఆ పిల్లల్ని మన కేంద్రాలకి తరలించే ఏర్పాట్లు చేస్తాం. దీనిలో భాగంగా జిల్లాలో మనకి 3 సంవత్సరాలు నిండిన వాళ్ళు 45,338 మంది ఉన్నారు. అలానే 4 సంవత్సరాలు నిండిన వాళ్ళు 44,935 మంది ఉన్నారు. 5 సంవత్సరాలు నిండిన వాళ్ళు 22,878 మంది ఉన్నారు. వీరందరినీ కూడా ఈ మన అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా మన ప్రీ స్కూలు మరియు మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా సెప్టెంబర్ 1 నుంచి గర్భిణీలు, బాలింతలు, 3 సంవత్సరాలలోపు పిల్లలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది మన ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటలకి సీఎం గారి కార్యాలయంలో ఈ ప్రోగ్రాంని ఇనాగ్రేట్ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వీరిలో ఉన్న ఏదైతే పోషక లోపం ఉందో దానిని సవరించడం కోసం, వాళ్ళు ఉన్న రక్తహీనతని తొలగించడం కోసం, వాళ్ళలో శక్తిని నింపడం కోసం ఏదైతే ఫుడ్ అవసరమో అని ఆలోచించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారిని సంప్రదించి చాలా కేర్ తీసుకొని మంచి ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా మంచి డైట్ని తీసుకోవడం జరిగింది. ఈ డైట్ అందరికీ సక్రమంగా అందాలి అనే ఉద్దేశంతో క్యాస్ట్, క్రీడ అట్లాంటివి ఏమీ లేకుండా ఎవరైతే గర్భిణీలు ఉన్నారో, ఎవరైతే బాలింతలు ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు 6 ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది అందరికీ అందించడం జరుగుతుంది. చెప్తారండి.